ఢిల్లీలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రాష్ట్రంలో ఏం చేస్తే మంచిదవుతుంది, ఏ రకమైనటువంటి స్టెప్ వేస్తే మంచిదవుతుంది. ఆయన కూడా అమ్మల్ని తిట్టాడు, వీడియో నాన్నలు తిట్టాడు, ఇవి కాదు ఇష్యూలు. స్టేట్ సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చిందని మీరే ఒప్పుకుంటున్నారు. ఈ సర్వనాశనం స్థితిలోంచి బయటికి రావడానికి ఏం చేయాలన్నటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చేయవలసినటువంటి అవసరం వచ్చింది. ఈ అవసరాన్ని ఆయన గుర్తెరిగి ఆ రోజున పార్లమెంట్ లో జరిగినటువంటిది, లోక్సభలో జరిగినటువంటిది నేను ఎలాగా లెక్కల ప్రకారమే ఇచ్చాను. నేను ఈ బుక్ కూడా ఇది నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ఇవ్వగానే మీకు సంబంధించినటువంటి ఆ రోజుల్లో మీ ఇంటెలిజెన్స్ లో యోగానంద్ గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన నేను ఎప్పుడు చూడలేదు, నాకు పరిచయం లేదు. ఆయన ఫోన్ చేసి నేను ఢిల్లీలో ఉండగానే ఈ బుక్ ఎక్కడున్నారండి మీరు, కాపీ కావాలి నాకని అడిగారు. అడిగితే ఎక్కడమ్మంటారంటే ఏపీ భవన్ నుంచి మా మనిషిని పంపుతున్నాను, ఈ బుక్ ఇవ్వండి అని చెప్తే నా దగ్గరికి వస్తే బుక్ ఇచ్చాను. అంటే మీ ఇంటెలిజెన్స్ వాళ్ళ దృష్టికి కూడా బుక్ వచ్చింది. ఈ బుక్ లో ఏమి కొత్త విషయాలు లేవు. ఆ రోజున 18వ తారీఖున 20వ తారీఖున రాజ్యసభలో ఏం జరిగిందో అక్కడ కూర్చున్నటువంటి స్టాఫ్ రికార్డు చేస్తారు. ఆ రికార్డ్ చేసినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా వాళ్ల లెక్కలే, ఇందులో నా లెక్క లేదు. వాళ్ళు ఏం చెప్పారో అది ఒక అక్షరం కూడా తూచా తప్పకుండా ప్రింట్ చేసి చూడండి సార్, ఇది ఎలా పాస్ అయినట్టు మెజారిటీ ఎక్కడుంది అని ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీసుకెళ్లి చూపించాను. ఇది పాస్ అయినట్టు ప్రకటిస్తున్నారు చూడండి, ఇందులో మెజారిటీ 353 మంది సంతకాలు పెట్టి సభలో ఉన్నారు. వీళ్ళు కాకుండా 40 మంది మంత్రులు ఉన్నారు, మంత్రులు సంతకాలు పెట్టరు. 177 మంది సంతకాలు పెట్టని వాళ్ళు. ఆ డాక్యుమెంట్లన్నీ కూడా తీసుకున్నాను. ఆ రోజున సభలో ఉన్నటువంటి వాళ్ళు ఏఐడిఎంకే వాళ్ళు, శరద్ యాదవ్ గారి పార్టీ వాళ్ళు వాకౌట్ చేశారు. మిగతా సభ్యులు, ఆ సభ్యుల్లో సగం మంది అన్న లేకపోతే బిల్లు ఎలా పాస్ అవుతుంది అన్నటువంటి అంశం మీద నేను ఎంత మొరబెట్టుకున్నా సరే అయిపోయిందిలేండి అయిపోయిందిలేండి అన్నారు. ఈవేళ ఏమైంది, ఏమైపోయింది, ఈవేళ మళ్ళీ మొదలుకొచ్చింది. 4 ఏళ్ళు అయిన తర్వాత మీ స్నేహం చెడిపోగానే ఈవేళ మళ్ళీ మొదల్లోకి తీసుకొచ్చారు. ఏమిచ్చారండి మీరని అడిగే పరిస్థితిలోకి వచ్చారు. 4 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాం, అయ్యా మీరు శ్వేతపత్రం ప్రకటించండి, ప్రజలతోటి పంచుకోండి, పబ్లిక్ తోటి మీరు ఏ రోజునైతే షేర్ చేసుకుంటారో ఆ రోజు పబ్లిక్ మీకు కష్టం వచ్చినప్పుడు మీతో వస్తారు ప్లీజ్ అని చెప్పి ఆయన ఎంత రిక్వెస్ట్ చేసినా, రిక్వెస్ చేసిన నాలాంటి వాడు ఎవడని ఉంటే అతని మీద ఆగ్రహించడం, ఆగ్రహించి బూతులు తిట్టడం, నువ్వు అసలు అన్నం తింటున్నావా అని అడగటం, నీకేం తెలుసు అని అడగటం, ఇవే చేశారు తప్ప అడిగిన వాటికి ఏనాడు సమాధానం చెప్పలా. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మ్యానిపులేషన్ లో ఎక్స్పర్ట్ అనేటువంటి పేరుంది దేశం మొత్తం మీద. అలాగే ఆయన మీదకు వస్తే తప్ప, ఆయన మీదకు వస్తే ఎంతటి లెవెల్కైనా వెళ్లి ప్రతీకారం సాధించడానికి ఆయన వెనకాడ్డన్న సంగతి కూడా ఎన్టీ రామారావు గారి ఇష్యూలో చూశాం మనం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ స్టేట్ విషయంలో కూడా మీ సొంత విషయంగా భావించి స్టేట్ని కాపాడటం కోసం మీరు వెంటనే రంగంలోకి దిగండి. ఈ 2 కోర్టుల్లోనూ మీ దగ్గర దాదాపుగా 1000 మంది అడ్వకేట్స్ ఉంటారు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ. దీని కౌంటర్ ఫైల్ చేయాలంటే 24 గంటలు పట్టదు, పెద్ద ఎక్కువ కూడా చేయక్కర్లా. ఎస్, ఇదంతా కరెక్ట్, దీంతో మేము ఏకీభవిస్తున్నాం. రామచంద్రరావు చెప్పింది పోలవరంలో 100% కరెక్ట్, అంతే నిజం కూడా అదే. తప్పులు ఏమైనా ఉంటే తప్పుందని చెప్పండి. వెంటనే మీరు ఉద్యుక్తులై ఈ 2 విషయాల్లోనూ కౌంటర్ ఎఫిడవిట్ దాఖలు చేస్తారని, లీగల్ గా కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ దాఖలు చేసిందో, నేనైతే 4 ఏళ్ల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాను, కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ దాఖలు చేసిందో దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది. దాంట్లో మీరు హైర్ చేసేటువంటి అడ్వకేట్లు చాలా టాప్ 10లో ఉన్న వాళ్ళు వస్తారు గవర్నమెంట్ తరఫున. డెఫినెట్ గా ఒక లాజికల్ ఎండ్ వైపు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. మీకు ఆ రోజున ప్రధానమంత్రి గారే హౌస్ లో చెప్పాడు కదా బిల్లు ఏంటంటే తలుపులు మూసి ఎలా పాస్ చేస్తారని. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి అభ్యంతరం ఏంటి? ఆ రోజున ఎంతమంది సభ్యులు లోపల ఉన్నారో అందులో 50% అయితేనే బిల్లు పాస్ అయినట్టు, 50% లేకపోయినా బిల్లు పాస్ అయిపోయిందని
అలా ఒప్పుకున్నారు. ప్రతిపక్షం ఉన్న వాళ్ళు సభని కాపాడవలసిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. ఇదే బీజేపీ వాళ్ళు ఆ రోజున ఒప్పుకున్నారు. వీళ్ల వల్ల ఇదంతా కూడా రికార్డ్ అయింది. టెలికాస్ట్ ఆఫ్ చేశారన్న సంగతి మాకు తెలియనే తెలియదండి సుష్మా స్వరాజ్ గారు. కానీ వాళ్ళ సభ్యుడు లేచి గట్టిగట్టిగా కేకలేశాడు, టెలికాస్ట్ వెంటనే స్టార్ట్ చేయండి, ఎందుకు ఆపేశారని. అది కూడా రికార్డ్ అయింది. డివిజన్ లేకుండా అసలు ప్రజాస్వామ్యమే లేదు. ఎంతమంది అనుకూలం ఎంతమంది ప్రతికూలం అని లెక్క పెట్టకపోతే అసలు డెమోక్రసీ ఏంటి? లెక్క పెట్టండి మరోని అడుగుతుంటే లెక్క పెట్టకుండా పాస్ అయిపోయిందన్నారు. ఇంత పెద్ద పెద్ద ల్యాప్సెస్, అసలు మన కాన్స్టిట్యూషన్ ని కానీ మన డెమోక్రటిక్ సిస్టమ్ ని కానీ తలదించుకునే లాంటి ల్యాప్సెస్ ఆ రోజున బీజేపీ వాళ్ళు చూస్తూ దాన్ని కొనసాగనిచ్చారు. ఈవేళ మీరు అధికారంలోకి వచ్చారు, ఏం చేస్తున్నారు? మీరు కూడా ఆ వేళ అన్యాయం జరిగిపోయిందండి. మీరు ఆ అన్యాయంలో ప్రధాన భాగస్వాములు. కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది, బిల్లు పెట్టడం వరకే కాంగ్రెస్. అది పాస్ అయిందా లేదా అని చూడవలసింది ప్రతిపక్షం. ప్రతిపక్షం పాస్ అయిపోయింది అన్నారు. ఈవేళ వాళ్ళకి ఏం సంబంధం లేనట్టు మాట్లాడతారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి చెడింది కాబట్టి ఈవేళైనా చంద్రబాబు నాయుడు నిజం చెప్పాలి. కలిసి ఉన్నంతకాలం ఆయన ఏ రోజు చెప్పరా? నేను అనేక సార్లు అడిగాను, దేనికి ఇదే పోలవరం విషయంలో మనకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయని అడిగితే వాళ్ళ కోపం వచ్చింది, పాడు చేయడానికి ట్రై చేస్తున్నారని. పోలవరం డబ్బంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలంటే కోపం వచ్చేసింది. రామచంద్రరావు వచ్చి ఏదో అందులో రక్తం పోసేస్తున్నాడు, యజ్ఞం చేస్తుంటేని. ఈవేళ వాళ్లే చెప్తున్నారు మాకు చాలా మోసం అయిపోయింది, ద్రోహం అయిపోయిందని. నేను కోరేది నిజం చెప్పండి. ఈ రెండు కోర్టుల్లో కూడా నిజం ఒక ఎఫిడేవిట్ రూపంలో కౌంటర్ దాఖలు చేయండి. ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మిమ్మల్ని ఫైల్ చేయమంటలే, గవర్నమెంట్ వెళ్ళి కేంద్రానికి వ్యతిరేకంగా ఫైల్ చేయొచ్చు, చేస్తానని కూడా ఆయన అన్నాడు. అది తర్వాత చూసుకుందరు కానీ